సో జేడి లక్ష్మీనారాయణను గాలి జనందర్ రెడ్డి బెదిరించారని ఆయన చెప్పడం జరిగింది. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మీ మాటల్లో? జేడి లక్ష్మీనారాయణ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఆయన నన్ను గాలి జనార్దన్ రెడ్డి చంపబోతున్నాడు అని ఆయన విశాఖ కమిషనర్కి ఒక మెమోరాండం సమర్పించారు. నన్ను రక్షించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఒక మాజీ సిబిఐ ఆఫీసరు ఇలాగా ఒక ముద్దాయి నన్ను చంపబోతున్నాడని చెప్పడం బహుశా దేశంలో ఇదే ప్రభు. ఎందుకంటే ఆయన సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు, సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా, అందుకనే ఆయన జేడీ అంటారు. యాక్చువల్గా ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ, కానీ జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు మారిపోయిందంటే ఆయన అంత పాపులర్ అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో హై ప్రొఫైల్ కేసుల్లో ఆయన ఉన్నాడు. జగన్ అరెస్ట్ చేసింది ఆయన, తర్వాత గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఆయన అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఎందుకని ఆయన చంపాలనుకుంటున్నాడు అనేది చూస్తే, గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ కేసులో ఆయన్ని సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఆయన. సో ఆ ఓబులాపురం మైన్స్ అనేది వాళ్ళ కంపెనీ పేరు, ఓబులాపురం మైన్స్ కంపెనీ. అది వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఉంటారు, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇంకో పెద్ద అన్నదమ్ములు ముగ్గురు ఆ కంపెనీ. సో అక్కడ ఓబులాపురం మైన్స్ అండ్ బ్రాహ్మణి స్టీల్ ఈ రెండు కంపెనీల్లో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా సిబిఐ ఆరోపణ. అప్పట్లో ఐఏఎస్ గవర్నర్ లక్ష్మి లాంటి వాళ్ళు కూడా, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అక్కడ కొంతవరకు లైసెన్స్ తీసుకొని అక్రమంగా ఐరన్ ఓర్ని చేసి స్మగ్గుల్ చేశారు, లైసెన్స్లో పేర్కొని దానికంటే కూడా ఎక్కువగా అనేది ఒక ఆరోపణ. రెండోది క్యాప్టివ్ ఇదంటారు ఐరన్ ఓర్, అంటే అక్కడ ఎక్కడైతే ఐరన్ ఓర్ చేస్తారో లోకల్గానే దాన్ని ఉపయోగించాలి స్టీల్ ఫ్యాక్టరీ, దాన్ని బయటకి తీసుకెళ్ళాలి, అది క్యాప్టివ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్లో ఆ పదాన్ని శ్రీలక్ష్మి తీసేసింది లాస్ట్లో అనేది ఆ మీద ఆరోపణ. బట్ శ్రీలక్ష్మి ఏం చెప్తుందంటే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నేను తీసేశానని చెప్పింది. బట్ అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది కాబట్టి సబితా ఇంద్రారెడ్డిని దీనికి ఇన్వాల్వ్ చేయకుండా శ్రీలక్ష్మిని మాత్రమే బలి చేశారన్న ఆరోపణ కూడా ఉందన్నమాట. సో ఈ కేసు అసలు గాలి జనార్దన్ రెడ్డి మీద ఎందుకు పెట్టారు అండ్ చాలా క్రమాలు దేశంలో జరుగుతుంది, కానీ గాలి జనార్దన్ మీద ఎందుకు పెట్టారంటే దీనికి ఒక కథ చెప్తారు. ఆ కథ ఏంటంటే, దాదాపు 2,000 కోట్లు సోనియా గాంధీకి గాలి జనార్దన్ రెడ్డి ఇవ్వాలి, ఫండ్ ఇవ్వాలి, కానీ సోనియా గాంధీకి ఇవ్వట్లేదు, ఇతను సోనియా గాంధీనే ధిక్కరించాడు అనేది ఒకటి. సోనియా గాంధీని ధిక్కరించడానికి కారణం సోనియా గాంధీ జగన్కి వ్యతిరేకం ఉంది, జగన్ ఏమో గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడు. సో అందువల్ల ఇద్దరి మీద ఆమె కక్ష తీర్చుకోదలుచుకుంది, జగన్ మీద ఇటు గాలి జనార్దన్ రెడ్డి, ఈ 2,000 కోట్ల కోసం. ఓదార్పు యాత్ర ఇవి కాదు అసలు విషయాలు. ఈ 2,000 కోట్లు ఇవ్వడంలో జగన్ కానీ ఇతను కానీ ఇద్దరు కూడా సోనియా గాంధీకి ఇవ్వకుండా ఎదిరించారు. అందుకనే సోనియా గాంధీ వీళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పదలుచుకుంది, అందుకనే వీళ్ళ మీద అవినీతి కేసులు పెట్టి దీంట్లో ఇచ్చింది. ప్రతి కంపెనీలో కూడా అవకతవకలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇండియన్ కంపెనీలలో అవకతవకలు జరగని కంపెనీస్ దాదాపు ఏదీ ఉండదు. పెద్ద స్థాయి కంపెనీలు అన్నీ కూడా ఏదో ఒక అకౌంటింగ్లోనూ అక్కడే కూడా మ్యానిపులేటింగ్ చేస్తుంటారు. సత్యం కంపెనీలు చూసాము, తర్వాత మల్యా ఇండస్ట్రీస్ చూసాము, తర్వాత అట్లా చాలా ఉన్నాయి. తనూరు నీరవ్ మోడీ ఉంది, ఇట్లా చాలా చెప్పచ్చు నేను. సుబ్రత రాయ్ ఉన్నాడు, ఇలాగా చాలామంది ఉన్నారు. సో ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తారు. ఆ మధ్య కూడా సౌరభ్ ముఖర్జీ అని లండన్ బేస్డ్ ఎకనామిస్ట్ ఇండియాలో కంపెనీల మీద రీసెర్చ్ చేసి ఆయన 4-5 పుస్తకాలు రాశారు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే, కనీసం 3 చోట్ల కంపెనీలు మోసాలు చేస్తున్నాయని నేను కనుక్కున్నాను. సరే ఆ కంపెనీల ఓనర్లని అడుగుదామని మేము వెళ్ళి మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు లండన్ నుంచి వచ్చారు కదా సార్, మీకు ఇక్కడ విషయాలు తెలియదు, మేము 3 కాదు 6 చోట్ల మోసాలు చేస్తున్నామని చెప్పారంట. సో వీళ్ళు 3 చోట్ల అంటే 6 చోట్ల అని వాళ్ళు వాళ్ళే
ఓన్ గా చెప్పారనమాట. అంటే ఆయన సౌరవ్ ముఖర్జీ గారు చెప్పేది ఏంటంటే 1930s లో అమెరికాలో కంపెనీలు ఎలాగైతే ఉన్నాయో ఇండియాలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. గవర్నమెంట్ ప్రాపకంతోనే ఇండియాలో కొన్ని కంపెనీలు చాలా త్వరగా పైకి వస్తున్నాయి. అది మనం అదానీ లాంటి కంపెనీలు, అంబానీ లాంటి కంపెనీలు చూస్తున్నాం. అదానీ అయితే దాదాపు 65 రెట్లు ఈ మధ్యకాలంలో ఆస్తులు పెరిగాయి. కరోనా టైంలో కూడా అతను విపరీతంగా పెరిగింది. దాని వెనుక మోడీ ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. అందుకని ఇద్దరు గుజరాతీలు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు అనేది ప్రధానమైన విమర్శ. అంటే మోడీ అమిత్ షాలు కలిసి అదానీ అంబానీలకు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు. అందులో ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది. సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసే పని స్టేట్స్లో కూడా చేస్తారు. అది స్టేట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేఘా కంపెనీ మీద చేస్తున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి. రేపొద్దున్న రేవంత్ రెడ్డికి అతను పండిస్తే మెల్లగా కేసు వీక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదంతా ఏంటంటే తమకు కొత్తగా ఎస్ఐ వచ్చినప్పుడు టౌన్లో స్ట్రిక్ట్గా ఉంటాడు 4 రోజులు, తర్వాత అందరూ వెళ్ళి అతని పూలగుచ్చాలు ఇచ్చి సార్ మీ వాటా మీకు ఇచ్చేస్తాను సార్ అని చెప్తే మళ్ళీ కూల్ అయిపోతుంది. అలాగా ముఖ్యమంత్రులు కూడా వచ్చినప్పుడు మేము అది చేస్తాం కొమ్ము కొనాల మొత్తం బయట తీసేస్తాం ఎగురుతారు 4 రోజులు వెనక ఏమి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకున్నవన్నీ కూడా ఏవి ముందుకెళ్ళవు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటాయన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకోవాలో సర్దుకుంటాయి. అలాగా గాలి జనార్దన్ రెడ్డి చేసే అక్రమాలన్నీ కూడా అంతవరకు చూస్తున్న, సైలెంట్గా చూస్తున్న సోనియా గాంధీ తనకు కప్పం కట్టాల్సిన పరిస్థితుల్లో కప్పం కట్టకపోవడం వల్లే గాలి జనార్దన్ రెడ్డి వేధించి, ఆ వేధించే క్రమంలో ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ వేధించదలుచుకుంటే సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారానే వాళ్ళని వేధిస్తాయి. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఇలాంటి సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా వేధిస్తాయి. అలాగా గాలి జనార్దన్ రెడ్డి జగన్ని వేధించి జైళ్లలో పెట్టారు. సో ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తుంటారు, ఓవర్ యాక్షన్ ఉంటాం కదా సినిమాల్లో మన రాజశేఖర్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, వాళ్ళకి పవర్ ఎంత ఉంటే అంత చేస్తుంటారు. అలాగే అప్పట్లో జేడీ కూడా అంత ఓవర్ యాక్షన్ చేశాడు, మొత్తం లీక్ చేసేసాడు మీడియాకి అనే విమర్శలు ఆయన మీద. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కానీ గతంలో ఆయన మీద కూడా ఈ విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశానికి అప్పట్లో జగన్ని ఎలా ఏమేమి ప్రశ్నలు అడిగారు అవన్నీ తెలుగుదేశం మీడియాకి లీక్ చేస్తే రోజు వచ్చేదన్నమాట పతనాలు తెలుగుదేశం మీడియా. మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటా బీజేపీ అనేది వాషింగ్ మిషను, దాంట్లో చేరగానే క్లీన్ అయిపోతుంటారు. గాలి జనార్దన్ రెడ్డి మీద సిబిఐ కేసులు అన్నీ ఉంటాయి కూడా, సిబిఐ కేసులు ఉన్నాయి, ఐటీ కేసులు ఉన్నాయి, లోకాయుక్త కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి గాలి జనార్దన్. కానీ ఈ మధ్యనే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఆయనకి బీజేపీ సెంట్రల్లో ఆయన పవర్ ఉంది కాబట్టి అప్పుడు తనని వేధించిన వాళ్ళ మీద ఆయన ఖర్చు తీర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర 1000 కోట్ల డబ్బు ఉంది, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు, తనకి రౌడీజం బళ్ళారి బ్యాచ్ అంటేనే అందరి కడలు అనమాట ఒకప్పుడు. సో ఆయనకు అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ థ్రెట్ ఉండే అవకాశం ఉంది. అందుకనే జేడీ లక్ష్మీనారాయణ నాకు థ్రెట్ ఉంది అనేది చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు, ప్రతిపక్షాల మీద తీవ్రంగా పర్సనల్గా విడిచిపెట్టడం చేయకూడదు. వాళ్ళు వాళ్ళ రూల్స్కి కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి, చట్టానికి కట్టుబడి పనిచేయాలి తప్ప వాళ్ళు ఏదో లీగల్గా ఉండాలి. ఈ భాష నేను వాడలేదు, సుప్రీంకోర్టు చెప్పింది గతంలో పోలీసులను లీగల్గా ఉండాలలాగా ప్రవర్తిస్తారని చెప్పింది. చాలామంది ఆఫీసర్లు ఎలాగా లీగల్గా ఉండాలలాగా ప్రైవేట్ వ్యక్తుల్ని బెదిరించి కిడ్నాపులు చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకొని డబ్బులు కలెక్ట్ చేశారనే విషయాలు బయటకు వస్తుంది. సో ఇది ఎప్పటి నుంచో పోలీసులు చేస్తున్నారు. సో ఈయన కూడా ఇప్పుడు దానికి బలయ్యాడని చెప్పచ్చు. అధికారం పర్మనెంట్గా ఒక చోట ఉండదు, అధికారం మారినప్పుడు బలయ్యేది అధికారులు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేసి మళ్ళీ తప్పించుకుంటారు, అధికారులు బలవుతారు ఖచ్చితంగా. సో ఆ కాంటెక్స్ట్లో జేడీ లక్ష్మీనారాయణ భయం అనేది వాస్తవమే. గాలి జనార్దన్ రెడ్డి సర్వశక్తిమంతుడు, మరి ఆయనకి ఏ రకమైన ప్రొటెక్షన్ అందుతుందనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.